నేను గత 5 సంవత్సరాల నుంచి కష్టపడిన ప్రతిఫలానికి నాకు ఈరోజు ఇంత గౌరవం దొరుకుతుంది నేను అనుకోలేదు. కానీ ఈ యొక్క మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నేను చూడలేదు, ఈ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను. కారణాలు, ఒక సాధారణ రైతుకి ఆహ్వానించడం అంటే నాకు చాలా సంతోషకరంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మాంతరంగా రుణపడి ఉంటానని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ యొక్క జూన్ 2వ అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను మా యొక్క రైతులకు ఆదర్శంగా ఉండి నాతోని రైతులను మళ్ళీ మన తెలంగాణ ప్రాంతంలో అంతటా నేను బంగారు తెలంగాణ ఎలా ఉందో బంగారు కాశ్మీర్ తెలంగాణ అనే పేరు రావాలని కోరుతూ, నేను అందరికీ సలహాలు ఇస్తూ నా యొక్క కృషిని వంతుని పాల్పంచుతూ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఆపిల్ పంట అనేది విస్తరించాలని నా యొక్క కోరిక ఉంది. ఆ యొక్క కోరిక మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందదండ సహకారులు ఇచ్చి ఆ కోరిక నాకు నెరవేరుస్తారని అని అపేక్షిస్తున్నాను. మీ ఆపిల్ రుచి చూసారా కేసీఆర్? ఈ యొక్క మొదటి పంట ఆపిల్ పంట గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఆపిల్ రుచి ఇవాళ తెలిసిపరిచాను. నాకు చాలా అభినందించారు. ఇలాంటి పంటలు ఇంకా ఎక్కువ మందిని పండియాలని నాకు ప్రోత్సాహం అందిస్తారని హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను 2 ఎకరాలలో ఇప్పుడు ప్రస్తుతం పంట పండిస్తున్నాను. రాబోయే కాలానికి ఇంకా మా యొక్క పిరమిరి మండలంలో ఇంకా విస్తీర్ణాన్ని పెంచడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రైతులకు సంబంధించి సీఎం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం చేయాలని చెప్తున్నారు, దానికి మీరు రైతులకు ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ఈ నియంత్రిత సాగు అనేది చాలా ముఖ్యమైనది ఉంది. రైతులు ఏ టైంలో ఏ పంట వేయాలనేది తెలియక ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టైంలో వ్యాసంగిలో ఏ పంటలు వేయాలి, రబీలో ఏ పంటలు వేయాలి, ఆ సూచనలు చాలా తప్పకుండా మన రైతులు కూడా పాటించాలని నేను అపేక్షిస్తున్నాను.